వెన్నుపోటు రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే ఈ పదం ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది గతంలో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గారి హయాంలో కూడా ఎన్టీఆర్ గారి హయాంలో రెండుసార్లు ఆయన వెన్నుపోటుకు గురయ్యారంట తర్వాత ఆయన మరణించడం కూడా జరిగింది అప్పట్లో నాదెండ్ల భాస్కర్రావు గారి హయాంలో ఒకసారి తర్వాత చంద్రబాబు నాయుడు గారు సొంత అల్లుడి దగ్గరే వెన్నుపోటుకు గురయ్యారని చెప్తూ ఉంటారు ఓకే తర్వాత మళ్ళీ అవి పెద్దగా వినిపించలేదు కాకపోతే ఇప్పుడు మళ్ళీ అంటే కావాలని స్పెక్యులేషన్ చేస్తారో లేదంటే ఒక థ్రెట్ క్రియేట్ చేయాలి వైసీపీలో ఒక భయాన్ని రెచ్చగొట్టాలి అనే ఉద్దేశంతో ప్రచారం చేస్తారో తెలియదు కానీ టీడీపీకి సంబంధించిన అనుకూల మీడియాలో ఈ మధ్యన ఈ వెన్నుపోటు రాజకీయం ఈ వెన్నుపోటు అనేది ఇప్పుడు వైసీపీలో కూడా ఉంది అని చెప్పే ప్రయత్నం చేస్తోంది సదరు మీడియా అయితే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో చీలికలు తీసుకురావడానికి ఇదొక ప్రయోగం అని అనుకోవాలో ఇదొక అస్త్రం అని అనుకోవాలా ఏంటో కూడా ఇప్పుడు రాజకీయ పరిశీ పరిశీలకులు దీని మీద చర్చ నడుపుతున్నారు అయితే ఇక్కడ ప్రధానంగా ఎవరు వెన్నుపోటుకు పాల్పడేది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అనేది ఇప్పుడు ఒక చర్చ అయితే ఆ మీడియా చెబుతున్న మాట ప్రకారం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దింపేసే ఆలోచనలో ఉన్నారు వెన్నుపోటు రాజకీయానికి సిద్ధమవుతున్నారు అనే ఒక ప్రచారం అయితే చేస్తోంది అనుకూల మీడియా చిత్తూరు జిల్లాకు చెందిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని అలాగే ఎందుకంటే ఇది ఎవరు నమ్మే వార్త కాదు జగన్మోహన్ రెడ్డి గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ఎటువంటి ప్రాధాన్యత ఇస్తారో అందరికీ తెలిసిన విషయమే సో ఇటువంటి నేపథ్యంలో ఆ మీడియా చేస్తున్న ఆరోపణ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి దగ్గర ప్రస్తుతం యాభై రెండు మంది ఎమ్మెల్యేలు కూడా మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారంట ఇదంతా మరి వాస్తవమా కాదో దేని ఆధారంగా వాళ్ళు ఈ తరహా వార్తను తెర మీదకి తీసుకొస్తున్నారు ఏంటి అనేది అంటే రాజకీయ ఆరోపణలు రాజకీయ ప్రచారాల్లో ఇది ఒక భాగమని అనుకోవాలా లేదంటే ఏ సోర్స్తో వాళ్ళు ఈ అంశాన్ని మీద తీసుకొచ్చారు అనేది ఇప్పుడు అయితే దీని మీద ఇటీవల కొడాల నాని గారు కూడా స్పందించారంటే అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని వెన్ను పొడిచి వెన్నుపోటు పొడిచే అంత సత్తా ఎవరికైనా ఉందా అంటూ ఆయన ప్రశ్నించడం ఏదో ఒక అనుకూల మీడియా టీడీపీకి చెందిన అనుకూల మీడియా సృష్టించే సృష్టి తప్ప ఇందులో వాస్తవం లేదు అంట అంటూ అని చెప్పడం ఎందుకంటే ప్రజలతో ఇంత భారీగా గెలిచిన జగన్మోహన్ రెడ్డి గారిని పడగొట్టాలి అని ఆలోచన రావడమే చాలా తప్పు ఒకవేళ అదే గనక జరిగితే ఎవరు ప్రజలు ఎవరు చూస్తూ ఊరుకోరు అంటూ కొడల నాని గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు మొత్తానికి ఇప్పుడు ఈ వెన్నుపోటు అనే ఒక పదం మళ్ళీ ఇప్పుడు వైసీపీ ప్రభుత్వ హయాంలో వినిపిస్తుంది అని ఎవరు అనుకోలేదు కాకపోతే ఆ మీడియా ఎందుకు ఈ తరహా ప్రచారం చేసింది ఏంటి అనేది అంటే దీన్ని ఒక రాజకీయ వినోదంగా కాసేపు చర్చకు వచ్చే అంశమేనా లేదంటే ఇందులో నిజం ఉందా ఏంటి ఒకవేళ టీడీపీ అనుకూల మీడియాకి ఎటువంటి సోర్స్ తో ఈ వార్త రాసింది అనేది కూడా ఇప్పుడు వైసీపీ నేతలు ఆలోచిస్తున్నారు మొత్తానికి దీంట్లో ఏమాత్రం వాస్తవం లేదు అనేది వైసీపీ నేతలు చెబుతున్నమాట ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి